పెద్దపల్లి కేంద్ర పారామిలిటరీ బలగాలతో ఫ్లాగ్ మార్చ్. ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నా ఏసీపీ గజ్జి కృష్ణ. ఇల్లమ్మ గుండమ్మ చెరువు తుమ్మును ధ్వంసం చేసిన దుండగులు. వృధాగా పోతున్న చెరువు నీరు. చెరువు ఖాళీ అయితే వేసవిలో నీటి ఎత్తడి తలెత్తుతుందని ప్రజల ఆందోళన. విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలకు ముస్తాబైన పెద్దపల్లి శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవాలయం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరిన ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు బొట్టుపల్లి శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షలు. భౌతిక రసాయన శాస్త్రం పరీక్ష రాసిన 7716 మంది విద్యార్థులు. పెద్దపల్లి జిల్లా గాండ తెలకుల సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభం. నామినేషన్లు వేసిన జక్కం మారుతి ప్యానల్. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్ రావు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన చీపురాయి నుండి మూలసల వరకు నిర్మించనున్న ఆర్ఎంబి రహదారి నిర్మాణ పనులు. రహదారి నిర్మాణ పనులను వెంటనే పూర్తి గావించాలని కాంట్రాక్టర్ను కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. తురుకల మద్దుకుంట గ్రామంలో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికుల ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపిన పంచాయతీ కార్యదర్శి మసియోద్దీన్.